ఒక ప్రజాయుద్ధ నౌక ఓ ప్రజాయుద్ధ నౌక ఓ ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప కవి కళాకారుడు తాత్వికుడు తన జీవితం మొత్తం కూడా పేద ప్రజల కోసం ఇచ్చాడు తెలంగాణలో దొరతనం బలంగా ఉండేది ఆ దొరతనానికి వ్యతిరేకంగా విప్లవోద్యమంలో చేరి కాళ్ళకు గజ్జగట్టి గొంగడేసి ప్రపంచ నలుదిశల కూడా ప్రజల పక్షాన పాడాడు ఆడాడు చివరి రక్తబొట్టు వరకు కూడా ఆపనే చేసాడు తదనంతరం ఈ దేశంలో అంటరానితనం ఉందని ఈ దేశంలో అనేక ఇబ్బందులు పేదవాళ్ళు పడుతున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అయితేంది బాబాసాహెబ్ ఆశయాల కోసం ఆయన కంకణం కట్టుకొని పనిచేశాడు అంతిమంగా చివరి రోజుల్లో ఆయన మహాబోధి ఓ బుద్ధుల్లాగా ప్రపంచమంతా శాంతి యాత్ర చేయాలని రాజ్యాంగం ఈ దేశంలో అమలు చేయాలని ఒక బౌద్ధ నినాదాన్ని పట్టుకొని తిరిగాడు గద్దర్ జీవితం అంతా ప్రజల కోసం ఆడాడు పాడాడు రక్త తర్పణ చేశాడు తన శరీరంలో బుల్లెట్లు దిగినా కానీ ఏ రోజు కూడా పాటను కింద దించలేదు తన కుటుంబం మొత్తం కూడా అనేక ఇబ్బందులలో ఉన్నా కూడా గద్దర్ ఏనాడు కూడా తన కాలి గజ్జను ఇప్పలేదు।